విజయవాడలో ట్రాఫిక్ నరకంతో జనం అవస్థలు పడుతున్నారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రిటైనింగ్ వాల్, అక్కడ ఏర్పాటు చేసిన చిన్న పార్క్ ను సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం టూర్తో జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నుంచి ట్రాఫిక్ నిలిపివేశారు. సర్వీస్ రోడ్లపైకి ట్రాఫిక్ మళ్లించారు. కనకదుర్గమ్మ వారధిపై రెండు వైపులా ట్రాఫిక్ నిలిపేశారు. ప్రకాశం బారేజ్పై కూడా ట్రాఫిక్ ఆపేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి సగానికి పైగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు సీఎం. దీనికోసం జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపేయడంతో ప్రయాణికులకు నరకం చూపించారు పోలీసులు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. వారధికి రెండు వైపులా నిలిపివేశారని, బ్యారేజ్ వైపు వస్తే అక్కడ ట్రాఫిక్ ఆపేశారు. సీఎం జగన్ పర్యటనతో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. మొత్తానికి పూర్తి స్థాయిలో సీఎం జగన్ పర్యటనతో బెజవాడ వాసులకు నరకం చూపిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ తో పాటు అటు పెద్దకాకాని సైడ్ రూట్ కూడా ట్రాఫిక్ ఆపేయడంతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య. విజయ చంద్రిక, ముఖ్యమంత్రి బెజవాడ నగరంలో అడుగుపెట్టారంటే చాలు, నగరవాసులు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారనడానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం అని చెప్పుకోవచ్చు. ఆయన ఒక పెళ్లికి వచ్చినా, ఓ బంతి భోజనానికి వచ్చినా, అదేవిధంగా ఏదైనా రిబ్బన్ కటింగ్కి వచ్చినా, మూడిట్లో దేనికి వచ్చినప్పటికీ కూడా నగరం ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది. అండ్ ఆయన వచ్చే మార్గం కావచ్చు, వెళ్లే మార్గం కావచ్చు, రెండు వైపులా కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలుపుదల చేసి కేవలం సర్వీస్ రోడ్ల నుంచే ట్రాఫిక్ ను మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కనకదుర్గమ్మ వారధి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు హైవే మీద గంటకు పైగా ట్రాఫిక్, రెండు గంటలకు పైగా ట్రాఫిక్ నిలుపుదల చేశారు. రెండు గంటలకు పైగా ట్రాఫిక్ నిలుపుదల చేయడంతో ఈ ట్రాఫిక్ క్లియర్ అవడానికే మరో నాలుగు గంటలు పట్టే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పార్కు, అంటే ఏదైతే కనకదుర్గమ్మ వారధికి రెండు వైపులా, అంటే ఒకవైపు వారధికి అటు ఇటు కూడా రిటైనింగ్ వాల్ను ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ ఓపెనింగ్ పక్కనే ఉన్నటువంటి చిన్న పార్కును ఆయన ప్రారంభించారు. ఈ పార్కు కోసం అని చెప్పి ఆయన ఉన్న ప్రాంతంలో అటు చెన్నై వెళ్లేవి, అదేవిధంగా కోల్కతా వెళ్లేవి, రెండు వైపులా కూడా వాహనాలను పూర్తిగా నిలుపుదల చేశారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ వారధి మొదలుకొని అటు పెదకాకాని వరకు, ఇటువైపు ఎనికేపాడు వరకు పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. గంట నుంచి కూడా ఈ ట్రాఫిక్ ఈ విధంగా కదులుతూ ఉన్న పరిస్థితి నెమ్మదిగా కదులుతోంది. కాబట్టి ఈ ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రత్యక్ష నరకాన్ని అయితే బెజవాడ వాసులు చూశారు. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్షా కేంద్రాలు తొందరగా వెళ్లాల్సి ఉంది. ఇదే టైంలో తెల్లవారు ఉదయాన్నే 10 గంటలకు కార్యక్రమం పెట్టుకోవడం పైన కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల కోసం వాళ్ళు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చే పిల్లలు కూడా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు చూస్తే కనుక ఇక్కడ రెండు వైపులా, అంటే కనకదుర్గమ్మ వారిది రెండు వైపులా కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో మరొక గంట రెండు గంటల పాటు ఈ ట్రాఫిక్ క్లియర్ అవడానికే సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇటు కనకదుర్గమ్మ వారిది రెండు వైపులా ట్రాఫిక్ నిలుపుదల చేయడంతో కొంతమంది ప్రకాశం బ్యారేజ్ వైపు, అంటే ఉండవల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు నగరంలోకి వద్దామని ప్రయత్నించారు. అక్కడ కూడా ట్రాఫిక్ నిలిపివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు అయితే పడిన పరిస్థితి అయితే ఉంది. చాలామంది గంట గంటన్నర సమయం, ఎక్కడి నుంచి తాడేపల్లి నుంచి విజయవాడ రావడానికి గంట గంటన్నర సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ట్రాఫిక్ భారీ ఎత్తున ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ నిలుపుదల చేశారో, కేవలం ముఖ్యమంత్రి తన ఎన్నికలకు ముందు తన రిబ్బన్ కటింగుల కోసం విజయవాడ వాసులను నరక యాత్ర పెడుతున్నారని చెప్పేసి విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. గతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇంత ఈ స్థాయిలో లేవు, ఎందుకు ముఖ్యమంత్రి వస్తే ఆ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు చేస్తున్నారు, జనాలు ఎవరు ఎక్కడికక్కడ నిలుపుదల చేయడం ఏంటి, ఉదయం స్కూళ్ళకు వెళ్లే వాళ్ళు కావచ్చు, తిరిగి స్కూళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చిన్నారులు అయితే ఆటోలో మంచినీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను కూడా మనం చూసాం. కాబట్టి భారీ ఎత్తున ట్రాఫిక్ ను ఇక్కడ కనకదుర్గమ్మ వారి దగ్గర అటు పెదకాకాన్ని మొదలుకొని ఇటు ఎనికేపాడి వరకు పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారు. అటు బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి రెండు ఫ్లైఓవర్లు ఏదైతే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం తన ప్రసంగంలో తాను నిర్మించాయని గొప్పలు చెప్పుకున్నారు, వాస్తవానికి అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన నేషనల్ హైవే అథారిటీ ఫ్లైఓవర్లు, వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నిలుపుదల చేసి లారీలు బస్సులు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేయడంతో ఎండకు ప్రయాణికులు అల్లాడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా కనుక ముఖ్యమంత్రి వైఖరి విజయవాడ కొనసాగితే విజయవాడ నగరవాసులు మరింత విసుగు చెందే అవకాశం లేకపోలేదు. కేవలం ఒక చిన్న పార్క్ ఓపెనింగ్ కోసం ఈ స్థాయిలో ట్రాఫిక్ నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసం అని బెదవాడ వాసులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. సత్యా.